ఒక దయ్యం సింహం ఉండేది. ఆ రోజుల్లో వేసవికాలం వచ్చినందుకు అడవిలోని మొత్తం జంతువులకు పక్షులకు చాలా ఇబ్బంది కలిగింది. ఎందుకంటే ఆ వేడి వలన అడవిలోని అన్ని నదులు చెరువులు అన్నీ ఎండిపోయాయి. దీని వలన పక్షులకు జంతువులకు జీవన మనుగడకు చాలా ఇబ్బంది కలిగింది. అదే అడవిలో ఒక అమాయకమైన గుడ్డేలుగు తన కొడుకైన చిన్న గుడ్డేలుగుతో ఆకలిగా వాళ్ళ ఇంట్లో కూర్చున్నాడు. నాన్నగారు, నాకు చాలా ఆకలిస్తుంది. కానీ బాబు, నేను భోజనం ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఇలాంటి ఎండల వలన అడవిలో ఉన్న చెరువులన్నీ చెట్లు ఎండిపోయాయి. ఇంకా బాబు, మనం మాత్రమే కాదు, అడవిలో ఉన్న ప్రతి పక్షి జంతువు ఆకలి ఇంకా దాహం వలన బాధపడుతున్నాయి. అంతలోనే బయట నుంచి పక్షులు ఏడవడం వినిపించింది. అది విని గుడ్డేలుగు వాళ్ళ కొడుకు ఇద్దరు కలిసి బయటికి వచ్చారు. అక్కడ ఒక చిలుక శవం పడి ఉంది. ఇంకా అక్కడ అడవిలోని జంతువులు పక్షులన్నీ నిల్చొని చూస్తున్నాయి. ఇదేం జరిగిపోయింది? మా ఆయన నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. ఆకలి ఇంకా నీళ్ళ వలనే ఆ చిలుక చనిపోయింది. తెలియట్లేదు ఈ వేసవి కాలం వలన మాకు ఎప్పుడు ఇబ్బంది తగ్గుతుందో. అడవి నివాసులు, మనం నీళ్లు ఇంకా ఆహారం కోసం తొందరలోనే ఏదైనా ఆలోచించాలి. లేకపోతే ఆ చిలుకలాగా మనం కూడా ఆహారం లేకుండా చనిపోవచ్చు. అంతలోనే ఒక గద్ద మరియు డేగ అక్కడికి వచ్చాయి. ఏమైంది గద్దన్నా, నీళ్ళేమైనా దొరికాయా? లేదు, మేము అడవి బయట చాలా దూరం వరకు వెళ్లి చూశాము, కానీ ఎక్కడా నీళ్లు మాత్రం కనిపించనే లేదు. ఓరి దేవుడా, ఇప్పుడెలా? ఇదే మన జీవితానికి చివరి ఎండైతే కాదుగా. నాకేమనిపిస్తుందంటే ఇప్పుడు మనందరము కలిసి ఏనుగురాజు దగ్గరికి వెళ్లాల్సిందే. ఈ సమస్యకి పరిష్కారం ఆయనే చెప్పగలరు. అడవిలోని అన్ని జీవులు ఆహారం లేక చాలా ఇబ్బంది పడిపోతున్నాయి. దేనివల్లైతే అడవిలోని జీవులు చనిపోతున్నాయో, అప్పుడే అడవిలోని జీవులన్నీ వాళ్ళ అడవి రాజు ఏనుగు భవనంలోకి అందరూ కలిసి వెళ్తారు. మీరంతా ఇక్కడికెందుకొచ్చారు? రాజుగారు, మీకు తెలుసుగా, చాలా రోజుల నుంచి ఉన్న ఈ ఎండల వలన అడవిలో ఉన్న చెరువులన్నీ ఎండిపోయాయి. ఇంకా పంటలు కూడా ఎండిపోయాయి. ఇప్పుడు అడవిలో ఉన్న వాళ్ళ దగ్గర తినడానికి తిండి లేదు, త్రాగడానికి నీళ్లు లేవు. దానివల్ల అడవిలో ఉన్న పక్షులు జంతువులు బాధతో మరణిస్తూ ఉన్నారు. మహారాజా, ఇప్పుడు మేమేమి చెయ్యాలో మీరే చెప్పండి మహారాజా. అవును, అడవిలో పుడుతున్న ఈ ఎండల వలన జంతువులన్నీ చాలా బాధపడుతున్న సంగతి నాకు అర్థమైంది. ఇప్పుడే ఎండలు మొదలయ్యాయిగా. నాకేమనిపిస్తుందంటే మనమంతా ఈ అడవిని విడిచి ఇంకెక్కడికైనా వెళ్ళిపోతే బాగుంటుందని. ఒకవేళ మనమంతా ఇక్కడే ఉన్నట్లయితే మనమంతా ఆకలి దాహం తట్టుకోలేక భయంకర చావు చేస్తాము. దాని తరువాత అడవిలోని అన్ని జీవులు వాళ్ళ పిల్లల్ని ఇంకా సామాన్లన్నీ తీసుకొని రాజైన ఏనుగుతో కలిసి వాళ్ళ అడవిని వదిలేసి వెళ్ళిపోతారు. చాలా దూరం వెళ్లిన తరువాత ఒక పెద్ద అడవిలోకి వస్తారు. ఎక్కడైతే చాలా చెట్లు, పొలం, ఇంకా పచ్చదనం, చెరువులో చాలా నీళ్లు కూడా ఉన్నాయి. ఇవన్నీ చూసి రాజా, ఏనుగు ఇంకా అన్ని సంతోషిస్తాయి. అరే వా, ఈ అడవిలో అయితే మంచి పచ్చదనం ఇంకా నీళ్లు నిండుగా ఉన్నాయే. తేనెటీగల పుట్టు కూడా కనిపిస్తుందే. అరే భలే, ఇక్కడ మంచి తేనె కూడా ఉంది. అయితే మిత్రులారా, ఇక నుంచి మనము ఇక్కడే ఉందాం. ఆగండి, ఈ అడవి మనది కాదు. మనము వేరొక అడవికొచ్చి ఉండడం న్యాయం కాదు. ముందు మనము ఇక్కడ ఉన్న వాళ్ళు పర్మిషన్ తీసుకుందాం. వాళ్ళు మనల్ని పర్మిషన్ ఇచ్చినట్లయితేనే మనం ఇక్కడ ఉందాం. అంతేగాని మరొక చోటుకొచ్చి మన ఇష్ట ప్రకారంగా ఉండడం అంటే అడవి నియమాలని ఉల్లంఘించినట్లే. అప్పుడే జీవులన్నీ అడవిలోకి చూస్తాయి. అయితే అక్కడ పక్షులు జంతువులు ఏమీ లేవు. ఒక నిశ్శబ్దమైన అడవి అది. కానీ అక్కడ ఒక భయంకరమైన గుహ ఉండే. అప్పుడే డేగ మరియు గద ఆ అడవంతా చుట్టుపక్కల తిరిగి వస్తాయి. రాజుగారు, మేం మొత్తం అడవిని చూసి వచ్చాము, కానీ ఇక్కడ ఒక పక్షి కానీ ఒక జంతువు కానీ కనిపించలేదు. ఈ అడవి పూర్తిగా ఖాళీగా ఉంది. అవును, ఇంకొక మంచి మాట ఏంటంటే ఈ అడవిలో తిండి ఇంకా త్రాగడానికి నీళ్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. అదంతా బాగానే ఉంది, కానీ ఆ ఎదురుగా ఉన్న గుహ సంగతి ఏంటంటారు?
చూడండి ఆ గుహ ఎంత భయంకరంగా ఉందో, అక్కడ దెయ్యమైతు లేదుగా. లేదు కుందేలు, ఏదైనా స్థలం చాలా రోజులు ఖాళీగా ఉన్నప్పుడు ఇలాగే భయం వేస్తుంది మనకు. అయితే రండి, అందరూ వెళ్ళి అడవిలో ఉండడానికి వాళ్ల వాళ్ల చోట్లు ఏర్పాట్లు చేయండి. అప్పుడే అన్ని జంతువులు ఇంకా పక్షులు భయం లేకుండా ఆ అడవిలో జీవించడానికి రెడీ అవుతారు. ఇంకా అన్ని జీవులు వాళ్ళు ఉండడానికి వాళ్ల వాళ్ళ ఏర్పాట్లు చేసుకుంటారు. రాత్రి సమయంలో అడవి అంతా చాలా భయంకరంగా ఉంది. చమేలీ జింక, నల్ల కాకి, ఇంకా నీలిరంగు పావురం ఇండ్లు ఆ గుహ దగ్గరనే ఉండే. అప్పుడే ఆ గుహలోంచి బాధాకరమైన భయంకరమైన శబ్దం వచ్చింది. ఎలా అంటే చాలా బాధాకరమైన శబ్దంలాగా. అమ్మా, ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? ఎలా అనిపిస్తుందంటే ఎవరో చాలా బాధలో ఉన్నట్లు. హా బంగారం, చూస్తే అలాగే అనిపిస్తుంది. నువ్వు ఇక్కడే ఉండు, నేను బయటికెళ్ళి చూసొస్తాను. చమేలీ జింక వాళ్ళింటి నుంచి బయటకి వస్తుంది. అప్పుడే నల్ల కాకి ఇంకా నీలిరంగు పావురం వాళ్ళింటి నుంచి బయటికి వస్తాయి. అప్పుడే ఆ భయంకరమైన శబ్దం వాళ్ళందరికీ వినిపిస్తుంది. అరే, ఈ అరుపులు ఎదురుకున్న ఆ గుహ నుంచి వస్తున్నాయే, ఎవరుండొచ్చు ఇందులో? నాకనిపిస్తుంది లోన ఎవరో ఇబ్బందుల్లో ఉన్నారని. మనం వెళ్ళి చూడాల్సింది. ఏమో వాళ్ళకి మన అవసరం ఉండొచ్చు. అప్పుడే వాళ్ళందరూ భయంకరమైన గుహలోకి వెళ్తారు. ఎక్కడైతే ఒక ముసలి సింహం శరీరమంతా దెబ్బలతో కూర్చొని ఉంది. దాని శరీరం పైన చాలా దెబ్బలున్నాయి. ఇంకా అది బాధతో తల్లడిల్లుతుంది. అరే దేవుడా, ఇది సింహం! చూడండి అతని ఒంటి మీద ఎన్ని గాయాలున్నాయో. పాపం నొప్పితో చాలా బాధపడుతున్నట్లున్నాడే. మనం ఆ గాయాలపైన ఆకులు పసరుని రాస్తే బాగుంటుంది, అప్పుడే నయమవుతాడేమో. కానీ ఇది సింహంగా, సింహం మాత్రం భయంకరంగా ఉంటుందే. ఇది మనల్ని తినేస్తే? పావురమా, ఈ సమయంలో ఈ సింహం బాధలో ఉంది. మనం ఈ అడవిలో ఉంటున్నందుకు దీనికి హెల్ప్ చేయాలి. అప్పుడే వాళ్ళందరూ ఆ సింహంతో పాటు గుహలోకి వెళ్తారు. వాళ్ళు ఎలాగైతే ఆ దెబ్బలపై ఔషధాన్ని రాస్తారో అప్పుడే ఆ సింహం ఆ ముగ్గురిని పట్టుకుంటుంది. ఇంకా వాళ్ళని తినేస్తుంది. సింహం, ఎన్ని రోజుల తరువాత నీకింత మంచి ఆహారం దొరికింది. నాకనిపిస్తుంది ఈ అడవికి ఇంకెన్నో పక్షులు జంతువులు నివసించడానికి వచ్చినట్లున్నాయి. అయితే మరి ఇక నేను రోజు తాజా తాజా భోజనం చెయ్యొచ్చన్నమాట. చాలా రోజుల తరువాత ఎంత మంచి భోజనం, వాహ్ మజా వచ్చేసింది. ఇప్పుడు నేను శాంతంగా నిద్రపోవచ్చు. ఈ సింహం చాలా దెబ్బలతో కూడినదే, కానీ ఇది ఒక దయ్యం సింహం ఉండే. ఇది నడవలేని స్థితిలో ఉండేది. అందుకే చాలా సంవత్సరాల నుంచి ఈ గుహలో కూర్చొని ప్రతిరోజు రాత్రి ఇలాగే అరిసేది. ఎప్పుడైతే తనకు ఎవరైనా హెల్ప్ చేయడానికి వస్తే అప్పుడు ఆ సింహం వాళ్ళని తన మాయలో పడేసుకొని వాళ్ళని చంపి తినేసేది. ఈ అడవి నిశ్శబ్దంగా ఉండడానికి కారణం ఇదే సింహం. ఇది పగలంతా తన గుహలో పడుకొని ఇంకా రాత్రికి అరిచి అరిచి పక్షులను ఇంకా జంతువులను తన దగ్గరికి పిలిచి చంపేసేది. ఈ విషయం ఏనుగుకి ఇంకా జంతువులకు తెలియనే తెలియదు. మరుసటి రోజు ఉదయాన్నే అడవిలో జీవించేవి వాళ్ళ అడవి నుంచి చమేలీ జింక, నల్ల కాకి, నీలిరంగు పావురం సడన్ గా మాయమవ్వడం వలన చాలా ఇబ్బంది పడ్డారు. మధ్యాహ్నం వేళప్పుడు అడవిలోని జంతువులన్నీ ఒక్క దగ్గర కూర్చున్నాయి. అమ్మా, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? యాడుద్దమ్మా, మీ అమ్మ వచ్చేస్తుంది. తను ఇక్కడే ఎక్కడో దగ్గరలోనే ఉంటుంది. అందరూ చాలాసేపు వరకు అక్కడ మాట్లాడి వాళ్ళింటికి వెళ్ళిపోతారు. రాత్రి సమయం అవుతుంది. అప్పుడే ఆ గుహ నుంచి మళ్ళీ ఆ దయ్యం సింహం అరిచినట్లు వినిపిస్తుంది. ఆ శబ్దం విన్న తరువాత దగ్గర్లోని కొన్ని జంతువులు ఆ గుహలోనికి దానికి హెల్ప్ చేయడానికి వెళ్తాయి. అయితే ఆ సింహం ఆ జంతువులను కూడా చంపేసి తినేస్తుంది. ఇలాగే కొన్ని రోజులు గడిచిపోయాయి. ఆ దయ్యం సింహం రోజు ఆ అడవిలోని జంతువులను మరియు పక్షులను వేటాడి తినేసేది. ఇప్పుడు అడవిలోని మాయమయ్యే జంతువులను చూసి వేరే అడవిలోని జంతువులన్నీ పరేషాన్ అవుతాయి. ఒకరోజు సాయంత్రం పూట అన్ని జంతువులు ఆ ఏనుగు దగ్గర ఉండే. రాజుగారు, రోజుకొక జంతువు పక్షి ఇక్కడ నుంచి మాయమైపోతున్నాయి, అసలేం జరుగుతుంది? అవును, మన జంతువుల్ని కిడ్నాప్ అయితే ఎవరు చేయట్లేదుగా. రాజుగారు, నేను మాట చెప్పనా? ఈ గుహలో ఏదో ఉంది. ఇప్పటి వరకు ఈ అడవి నుంచి మాయమైన జంతువులన్నీ
ఈ గుహ దగ్గర ఉన్న జంతువులు మాత్రమే. మనం ఒకసారి ఈ గుహ దగ్గరికి వెళ్ళి చూసి రావాల్సిందే. అసలు అందులో ఎవరున్నారో? హా రాజుగారు, రాత్రి సమయంలో ఆ గుహ నుంచి చాలా భయంకరమైన అరుపులు వినిపిస్తాయి. నాకు అనిపిస్తుంది ఆ గుహలోనే ఎవరో ఉన్నారని. ఎవరైతే మన అడవిలోని జంతువులన్నీ మాయం చేస్తున్నారో. అప్పుడే ఆ ఏనుగు అన్ని జంతువులతో కలిసి ఆ గుహలోకి వెళ్తుంది. అప్పుడు చూస్తుంది, అక్కడ ఆ సింహం పడుకొని ఉంటుంది. అక్కడ చాలా జంతువులయ్యి ఇంకా పక్షులయ్యి ఎముకలు పడి ఉన్నాయి. అది చూసి అన్ని జంతువులు అయోమయంలో పడిపోతాయి. జంతువుల పక్షుల ఎముకలు ఇవన్నీ ఇక్కడున్నాయా? దీనర్థం మన అడవిలో ఉన్న వాళ్ళని ఈ సింహమే తింటుందన్నమాట. మనం ఈ సింహ గుహని మూసేయాల్సిందే. అప్పుడే అన్ని కలిసి ఆ గుహ బయట పెద్ద పెద్ద రాళ్లు పెట్టి ఆ గుహను మూసేస్తాయి. రాత్రి సమయం అయ్యింది. ఎప్పుడైతే ఆ సింహం తన గుహని మూసేయడం చూస్తుందో, ఒరే, ఈ గుహని ఎవరు మూసేశారు? ఇక్కడ నుంచి ఈ రాళ్ళను తీయండి. అరే, ఇక్కడ ఎవరైనా ఉన్నారా? సింహం చాలా అరుస్తుంది, కాని ఎవ్వరూ వినడం లేదు. ఇప్పుడు అడవిలోని అన్ని నివాసులకు తెలుసు ఈ సింహం రోజు రాత్రి ఏడుస్తూ అందర్నీ తన మాయలోకి దించుతుందని. పక్షులని ఇంకా జంతువులని తన దగ్గరికి పిలిచి తినేస్తుంది. ఇలాగే ఒక నెలంతా గడిచిపోతుంది. ఇప్పుడు ఆకలి ఇంకా నీళ్లు లేకపోవడం వలన ఆ సింహం ఆరోగ్యం పాడైపోతుంది. అది ఎలా అయిపోయిందంటే నిల్చోవడానికి కూడా తనకి తోమత లేదు. అప్పుడే ఒకరోజు అనుకోకుండా ఆ గుహ దగ్గర ఉన్న బండలన్నీ వాటికవే పడిపోతాయి. కానీ ఆ సింహం గుహలో నుంచి బయటికి రాలేకపోతుంది. ఎందుకంటే దాని స్థితి ఎలా ఉందంటే అది కూర్చునే స్థితిలో కూడా లేదు. అప్పుడే ఎలుక ఇంకా కుందేలు కొన్ని జంతువులు ఆ గుహ దగ్గరికి వస్తాయి. ఆ సింహాన్ని చూస్తాయి. ఒరే, నాకు సహాయం చేయండి రా, కొద్దిగా నీళ్లు తెచ్చి ఇవ్వండి. లేదు లేదు, మేం మీ దగ్గరికి అసలు రాము. కుందేలన్నా, ఈ సింహం చాలా చాలాకిది. ఈ విధంగానే నొప్పి అని చెప్పి అందరిని దగ్గరికి పిలుస్తుంది. ఆ తర్వాత వాళ్ళని చంపి తినేస్తుంది కూడాను. అవును, మనం వెళ్ళొద్దు ఈ సింహం దగ్గరికి. ఒరే, నేను మిమ్మల్ని తినను. నన్ను ఈ గుహ నుంచి బయటికి తీసుకెళ్ళండి. ఇక్కడ చీమలు నన్ను చాలా కరుస్తున్నాయి. వద్దు బాబోయ్, వద్దు. నీ మీద నమ్మకం అసలు పెట్టుకోలేం. అప్పుడు ఎలుక ఇంకా కుందేలు అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. అప్పుడే తూని పక్షి అక్కడికి వస్తుంది. మీరు చూసారా సింహం గారు, ద్రోహం చేస్తే ద్రోహమే జరుగుతుంది. పక్షులు ఇంకా జంతువులు మీకు సహాయం చేయడానికి వస్తే అప్పుడు మీరు వాళ్ళని చంపి తిన్నారు. ఇప్పుడు మీకు నిజంగానే సహాయం కావాలంటే అయితే ఎవ్వరు మిమ్మల్ని చూసి భయపడి రావడమే లేదు. అందుకే అంటారు సింహం ఎల్లప్పుడూ అందరితో కలిసి ఉండాలని. ఎందుకంటే ద్రోహం మనల్ని ఒకరోజు నాశనం చేస్తుందని. ఇది విన్నాక సింహం చాలా ఏడుస్తుంది. అప్పుడే ఏడ్చి ఏడ్చి ఆ సింహం అక్కడే చనిపోతుంది. దాని తర్వాత అడవిలోని నివాసులన్నీ సంతోషంగా జీవిస్తాయి. సింహం రాజు చేరుకున్నాడు చైనాకి. సుందర్బన్ అనే అడవిలో చాలా జంతువులు నివసిస్తున్నాయి. ఇంకా అక్కడున్న జంతువులందరికీ ఒక సర్దార్ ఉండేవాడు, బబ్బర్ సింహం. అందరూ ఆయన్ని సింహం రాజు అని పిలిచేవారు. ఆయన అతని ప్రజలను బాగా చూసుకునేవాడు. ఆయన చాలా మంచి రాజు. మీరంతా నా ప్రజలు. ఇంకా నా మొదటి బాధ్యత మిమ్మల్ని రక్షించడం. నేను మీకు మాటిస్తున్నాను, నేను మిమ్మల్ని ఎప్పుడు ఎలాంటి బాధ కలిగించను. షేర్సింగ్, మీలాంటి రాజు దొరకడం మా అదృష్టం. మీ పరిపాలనలో అందరూ చాలా ఆనందంగా ఉన్నారు. కానీ కొన్ని రోజుల నుంచి మన అడవికి చైనా అడవి నుంచి ఒత్తిడులు వచ్చి తిరుగుతూ ఉంది. ఎందులో కంగారు పడాల్సిన అవసరమేముంది? చైనా అడవి మన అడవి కలిసి ఉన్నాయి. అందుకే అది మన అడవిలో తిరగడానికి వచ్చిందేమో. నేను కూడా అలానే అనుకున్నాను మహారాజా. కానీ ఎప్పటినుంచి ఆ తోడేలు మన అడవికి వచ్చిందో అప్పటినుంచి కొన్ని జంతువుల మధ్య మతభేదాలు మొదలయ్యాయి. నాకనిపిస్తుంది ఇవన్నీ ఆ తోడేలే చేసిందేమో. ఇదే నిజమైనట్లయితే నేను నా సేనాకి ఆ తోడేల్ని పట్టుకోమని ఆర్డర్ ఇస్తున్నాను. మహారాజా, మీరు సేన పంపించాల్సిన అవసరం లేదు. నాకు డౌట్ వచ్చింది, అందుకే నేను ఆ తోడేల్ని ముందే పట్టేసుకున్నాను. నేను ఇప్పుడే ఆ తోడేల్ని తీసుకొస్తాను. సరే అయితే. సింహం రాజు యొక్క ఆస్థానంలోకి తోడేలును తీసుకొచ్చినప్పుడు అతను ఒక అమాయకుడని చెప్పడానికి ప్రయత్నిస్తాడు.
దానివల్ల సింహం రాజు కరిగిపోతాడు. మేము మా భారతదేశానికి అన్ని జంతువుల్ని స్వాగతిస్తాము, కానీ బయట జంతువులు మా జంతువుల మధ్య మతభేదాలను కలిగించినట్లయితే ఇది వాళ్ళు చాలా తప్పు చేసిన వాళ్ళవుతారు. మీ చైనా వాళ్ళంతా మాకు అంత చిన్న చూపు చూస్తున్నారా? మేము మీ మాటలు విని మాలో మేము కొట్టుకుంటామనుకుంటున్నారా? మహారాజా, ప్లీజ్ నన్ను క్షమించండి. నేను నిజంగానే భారతదేశాన్ని చాలా తేలికగా చూశాను. నేను అనుకున్నాను మీరంతా ఒకరిని ఒకరు కొట్టుకున్నట్లయితే మేము చైనా వాళ్ళము మీ భారతదేశాన్ని ఏలగలమని. నేను విన్నది ఏంటంటే హిందుస్థాన్ వాళ్ళు ఎవరు ఏమి చెప్తే అది వింటారని. మీరు ఇంకా ఇంతవరకు మా హిందుస్థాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు. మేమెంత అతిథులని గౌరవిస్తామో అంతే సమయం వచ్చేటప్పుడు సరిగ్గా చూపిస్తాము కూడా. మేము ఎంతగా మా దేశాన్ని ప్రేమిస్తున్నామో. సింహం రాజు తోడేలుని అన్ని జంతువుల ఎదురుగా చాలా అవమానిస్తాడు. ఇంకా తోడేలు సింహం రాజుని క్షమించమని అడుగుతాడు. సింహం రాజు దయగల హృదయం కలిగిన వాడు, అందుకే తోడేలును క్షమిస్తాడు. ఆపై ఈ దేశానికి ఎప్పుడు రావద్దని ఆదేశిస్తాడు. తోడేలు అవమానంగా భావించి అక్కడి నుంచి తోడేలు వెళ్ళిపోతాడు. చాలా పెద్ద తప్పు చేశావు షేర్ సింగ్, కానీ మీకు మా చైనా గురించి సరిగ్గా తెలియదు. మేము మీ అందరికన్నా 10 సంవత్సరాల ముందుకు నడుస్తున్నాము. వీడు నన్ను అవమానపరిచాడు, వీడికి నేను సరైన జవాబిస్తాను, నేనేంటో చూపిస్తాను. నేను ఒకే ఒక్క చిటికీలో ఈ అడవి అంతటినీ అనారోగ్యంగా మార్చేయగలను. ఇప్పుడు నేను చూపిస్తాను నాకు చేసిన అవమానానికి ఏంటి జవాబు. తన అవమానానికి ఎలా ప్రతీకారం తీర్చుకోవాలో అని తోడేలు ఎప్పుడు ఆలోచిస్తూ ఉండేవాడు. అప్పుడు తోడేలుకు అతని అడవిలో ఒక వైరస్ దొరుకుతుంది. ఈ వైరస్ ని ఎవరైనా పీల్చుకుంటే వాళ్ళు అనారోగ్యం పాలవుతారు, కానీ దాని ప్రభావం 24 గంటల వరకు ఉంటుంది. ఈ వైరస్ విచ్ఛిన్నం గురించి తోడేళ్లకు మాత్రమే తెలుసు. ఆ తర్వాత రాత్రి చీకట్లో ఆ వైరస్ ను భారతదేశ అడవి యొక్క గాలిలో వ్యాపించేలా ప్లాన్ వేస్తాడు. ఈ వైరస్ తో నేను నా అవమానానికి ప్రతీకారం తీర్చుకుంటాను. అప్పుడే శేర్షింగ్కి తెలుస్తుంది అసలు తోడేలంటే ఏంటో. నేను ఈ వైరస్ ని విడిచిపెట్టి అడవిలో ఉన్న జంతువులన్నింటినీ అనారోగ్యంగా మార్చేస్తాను. రాత్రి చీకట్లో అడవి యొక్క గాలిలో వైరస్ ని వదిలేస్తాడు. ఏ జంతువు అయితే ఆ వైరస్ ని పీల్చుకుంటుందో అది తీవ్ర అస్వస్థ పాలవుతుంది. కోతి, పిచ్చుక, చిలుక, ముసలి అన్ని రకాల జంతువులు ఆ వైరస్ వల్ల అనారోగ్యం పాలవుతారు. అప్పుడు సింహం రాజుకు ఈ సంగతి తెలుస్తుంది మరియు అతను ఆందోళన చెందుతాడు. అడవిలోని జంతువులు అనారోగ్యం పాలవడం చూసి తోడేలు సంతోషిస్తాడు. అసలు మన అడవికి ఎవరి దృష్టి తగిలిపోయిందో, ప్రతి ఒక్కరూ అనారోగ్యంతో ఉన్నారు. ఈ జబ్బుకి మందు కూడా దొరకట్లేదే. హిందుస్థాన్లో ఉన్న వైద్యులందరూ ఈ జబ్బును చూసి భయపడుతున్నారు. ఏమి అర్థం కావట్లేదు. ఈ జబ్బు హిందుస్థాన్లో ఎలా మొదలయ్యిందో, ఎలా వచ్చిందో. ఇప్పటి వరకు మన దేశపు గాలి ఇంకా నీళ్లు చాలా శుద్ధంగా ఉండేవి. ఇప్పటి వరకు వాటి వల్ల మనకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా, కానీ నాకనిపిస్తుంది మనమంతా జబ్బు కావడానికి ఎవరో ఏదో చేశారనిపిస్తుంది. అవును కావచ్చు, ఇది ఎవరో శత్రువులు యొక్క పని అయి ఉంటుంది. నేను దీని గురించి తప్పకుండా తెలుసుకుంటాను. అప్పటినుంచి సింహం రాజు అందరిపైన కన్నేసి ఉంచాడు. అప్పుడు అతని కళ్ళు తోడేలుపై పడ్డాయి. ఎవరైతే సుందర్బన్ అడవి నుండి చైనా అడవిలోకి వెళ్తున్నాడో. ఈ తోడేలు ఇంకా ఈ అడవిలోనే ఉందా? నేను దీన్ని ఇక్కడికి రావద్దని వార్నింగ్ ఇచ్చానే. అయినా సరే ఇది ఈ అడవికి వచ్చిందా? ఖచ్చితంగా ఏదో జరుగుతుంది. నేను దీని గురించి తెలుసుకోవాల్సిందే. ఇంకా నేను తెలుసుకోవడానికి నేను దీన్ని వెంటాడాల్సిందే. సింహం రాజు తోడేలును వెంబడిస్తూ చైనా అడవికి చేరుకుంటాడు. తోడేలును వెంబడిస్తున్న సింహం రాజును చూసి తోడేలు చాలా సంతోషిస్తాడు. ఇంకా తోడేలు చెప్పగానే సింహం రాజుని అన్ని జంతువులు చుట్టుముట్టుతాయి. ఇప్పుడు దొరకవు కదరా ఎర్రి పప్ప, నీకు నీ ప్రజలు ఇంకా వాళ్ళకి నువ్వు రాజు అని చాలా గర్వంగా ఉన్నావుగా. చూడు, ఇప్పుడు నేను నీ ప్రజలందరికీ అనారోగ్యంగా మార్చేస్తాను. ఇంకా నువ్వేమీ చేయలేకపోయావు. ఇంకా నీ హిందుస్థాన్ కూడా ఏమీ చేయలేకపోయింది. అంటే దీనికి కారణం నువ్వే అన్నమాట. అవును, ఎందుకంటే నువ్వు నన్ను చైనా వెళ్ళిపోమని వార్నింగ్ ఇచ్చావుగా. ఇదే నువ్వు చేసిన అతిపెద్ద తప్పు. మీరు ఇతరులని చాలా వేగంగా నమ్ముతారు. ఇంకా అదే మాకు సరైన బలం. ఎందుకంటే మీకు ఇరికించడంలో మాకు చాలా సులువుగా ఉంటుంది. తొందరగా చెప్పు, నువ్వు మమ్మల్ని ఎలా మోసం చేయాలనుకున్నావు? నేను ఒక వైరస్ గాలిలో వదిలేశాను, అందువలనే జంతువులు పక్షులు జబ్బు అయిపోయాయి. ఇంకా దీని పవర్ 24 గంటల వరకు ఉంటుంది.
24 గంటల్లో బ్రతికిన వాళ్ళు బ్రతుకుతారు, ఉన్నవాళ్ళు చనిపోతారు. అది విన్న సింహం రాజు టెన్షన్ లో పడిపోతాడు. కానీ మరుక్షణమే ఆ వైరస్ ను ఎలా నిర్మూలించాలో తోడేలును అడుగుతాడు. ఈ వైరస్ ని ఎలా తగ్గించాలి, దానికి ఉపాయం చెప్పు. నా దేశం గురించి నేనేమైనా చేయడానికి రెడీగా ఉన్నాను. నువ్వు నీ దేశానికి నీ ప్రజల్ని వైరస్ నుంచి కాపాడాలనుకుంటే నువ్వు నాకు ఓ మాట ఇవ్వాలి. మాట? ఎలాంటి మాట? అదేలే, నీ దేశం యొక్క అన్ని సురక్ష ఏజెన్సీ గురించి నాకు చెప్పాలి. నువ్వు ఒక మామూలి అడవి జంతువు, మరి నీకెందుకు నా దేశం యొక్క సురక్ష ఏజెన్సీ గురించి ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నావు? మీ హిందుస్థాన్ వాళ్ళంతా చాలా అమాయకులు. వెర్రోడా, నేను చైనా అడవి జంతువు నుంచి మాత్రమే కాను, నేనొక చైనా కూఫియా ఏజెన్సీని కూడా. అంటే నువ్వు హిందుస్థాన్కి ఏదైనా మిషన్ గురించి వచ్చావా? అవును, కానీ నా మిషన్ పూర్తి కాకముందే నువ్వు నా ఈగోని హర్ట్ చేశావు. అందుకే నేను మీ అడవిలో వైరస్ వదిలేశాను. చూడు, నువ్వు ఏమి తెలుసుకోవాలనుకుంటున్నావో నేను అంతా చెప్తాను, కానీ నువ్వు నాకు ఈ వైరస్ ఎలా పోగొట్టాలో ఉపాయం చెప్పాలి. సరేలే, జాగ్రత్తగా విను. ఈ వైరస్ నుంచి బయటపడడానికి కేవలం ఒకటే ఉపాయం ఉంది, అది జామి చెట్టు ఆకులు. ఎవరు ఈ ఆకుల్ని తింటే వాళ్ళు ఈ వైరస్ నుంచి బ్రతికిపోతారు. నేను నీకు ఇచ్చిన మాట పూర్తి చేశాను, ఇప్పుడు నువ్వు నాకిచ్చిన మాట నిలుపుకో. నాకు అన్ని సురక్ష ఏజెన్సీ గురించి చెప్పు వెంటనే. అవునవును, తప్పకుండా. అయితే విను, మొదటి సురక్ష ఏజెన్సీ ప్లేస్ డిఫెన్స్ కాలనీ వుహాన్, రెండో ఏజెన్సీ క్లింటన్ రోడ్, అది షాంఘైలో ఉంది, ఇంకా మూడో ఏజెన్సీ బీచింగ్లో ఉంది. నువ్వేమైనా పెద్ద తెలివితేటలు ఉన్నవాడు అనుకుంటున్నావా? నువ్వు ఇప్పుడు ఏదైతే ఆగావో అవన్నీ ఏజెన్సీ మా దేశానికి సంబంధించినవి. ఇంకా వీటి గురించి నీకెలా తెలుసు బే, చెప్పు, లేకపోతే నీ చావు ఖాయం. ఓబే, నువ్వేం చెయ్యగలవు బే? తండ్రి కొడుకు సామెత నువ్వేమైనా విన్నావా? ఎవరి తప్పు వాళ్ళదే బిడ్డా, నువ్వు పిచ్చివాడివి. ఇంకా నీ అప్ప వెర్రోడు. ఏం వాగుతున్నావు? ఓబే, నువ్వు చైనా కూఫియా ఏజెన్సీవి కదా, అయితే నేను కూడా ఇండియా యొక్క అండర్ కవర్ ఏజెంట్ని. మిత్రులారా, వీడిని చంపేయండి. ఏమైనా పిచ్చోడ్లా కనిపిస్తున్నానా? పైకి చూడు, నీ చావు నీ తలపై తాండవమాడుతుంది. చైనాకి వెళ్లే ముందు సింహం రాజు అతని యొక్క మొత్తం ప్లాన్ గురించి అతని అడవిలోని ఆర్మీకి చెప్పి వెళ్లాడు. అందువల్ల అడవిలోని ఆర్మీ సింహం రాజు రక్షణకై ఇంటెలిజెన్స్ తరహాలో అతని పర్యవేక్షిస్తూ చైనాకు వచ్చారు. సింహం రాజు ఆపదలో ఉన్నాడని తెలిసిన వెంటనే చైనా వాళ్ల మీద దాడి చేసి సింహం రాజుని రక్షించారు. సింహం రాజు చైనా ప్రజల ముందు తన స్వదేశానికి తిరిగి వస్తాడు. అడవికి వచ్చి అనారోగ్యంతో ఉన్న జంతువులన్నిటికీ జామ ఆకులను తినిపించి ఆ వైరస్ నుండి విముక్తి చేస్తాడు. కొంతకాలం తర్వాత మొత్తం వైరస్ అక్కడి నుండి తొలగించబడుతుంది. ఆ తర్వాత అన్ని జంతువులు సంతోషంగా జీవిస్తాయి. చిక్కు కోతి చాలాసేపటి నుండి తినడానికి వెతుకుతున్నాడు. అతడికి తినడానికి ఏమి దొరక్క ఒక చెట్టు మీద కూర్చొని తనలో తానే అనుకుంటాడు. ఓహో, ఈ అడవికి ఏమైందో ఏమి అర్థం కావట్లేదు. ఎక్కడ ఏమి తిండికి దొరకట్లేదు. నేను ఇంత చిన్నగా ఉండటం వల్ల అందరూ నా దగ్గర నుండి తిండిని తీసుకుంటున్నారు, మరి నాకేమీ తిండికి దొరకనే దొరకట్లేదు. నేనేదో ఆలోచించాల్సిందే, ఎక్కడికి వెళ్లకుండానే నాకు తిండికి దొరకాలి. చాలాసేపు ఆలోచించిన తర్వాత చీకు కోతికి ఒక ఆలోచన తట్టుతుంది. ఇప్పుడు ఒకటే దారి ఉంది, నేను షేర్ ఖాన్కి మంత్రిగా ఉండాల్సిందే, అప్పుడు అందరూ భయంతో నాకు తిండి తెచ్చి పెడతారు. మరి చీకు కోతి సింహం రాజు దగ్గరికి వెళ్తాడు. ఇంకా అంటాడు, షేర్ఖాన్, షేర్ఖాన్, మీరు చాలా సాహసవంతులు, కానీ మీ వయస్సు కూడా పెరిగిపోతుంది, ఇంకా దానివల్ల మీరు సరిగ్గా వేటాడలేరు కూడాను, కానీ మీరేమి విచారించొద్దు, మీరు మాకు రాజు, ఇంకా రాజసేవ అనేది మా ధర్మం. నేను మీకు సహాయం చేస్తాను, కానీ దానికి బదులుగా మీరు నన్ను మీ మంత్రిగా చేర్చుకోవాలి. సింహం రాజు ఆలోచిస్తూ మనసులో అనుకుంటాడు, కోతి నిజంగానే అంటుంది, నేనిప్పుడు సరిగ్గా పరిగెత్తలేను, ఇంకా వేటాడలేను కూడా. ఒకవేళ వీడు నాకు సహాయం చేసినట్లయితే నాకు వేటాడడంలో కొద్దిగా సులువవుతుంది. తర్వాత సింహం రాజు చీకుతో అంటాడు, అవును, కానీ దానికి బదులుగా నీకివ్వడానికి నా దగ్గర ఏమీ లేదే, ఇది చేయకముందు నువ్వు మరోసారి ఆలోచించుకో. మహారాజా, నాకేమీ వద్దు, నాకు మీ మంత్రిగా ఉండాలని కోరికుంది, అంతే, ఇదే నా కోరిక.
సరే, ఆయుధం నువ్వు నాకు మంత్రిగా ఉండొచ్చు. రేపటి నుంచి మనమిద్దరం కలిసి వేటకు వెళ్దాం. సరే అయితే, నేను రేపు ఉదయం మీకోసం ఓ మంచి భోజనం ఏర్పాటు చేసి వస్తాను. ఆ తర్వాత చీకు కోతి అడవిలోకి వెళ్తాడు. ఇంకా వెళ్ళి అన్ని జంతువులతో అంటాడు, వినండి అంతా, చూడండి, ఈ రోజు నుంచి నేను షేర్ఖాన్ దగ్గర మంత్రి పదవికి చేరుకున్నాను. ఇంకా షేర్ఖాన్ నాకు మాటిచ్చాడు. అదేంటంటే, ఎవరైనా నాకు తిండికి తెచ్చి ఇవ్వకపోతే వాణ్ణి షేర్ఖాన్ వేటాడి చంపి తినేస్తాడట. అర్థమైందా మీకు? ఇది విన్న మింటూ కుందేలు భయంతో అంటాడు, అరే వద్దు వద్దు చింకు, నువ్వలా ఏమీ ఆలోచించొద్దు. మేము మీకు తిండి తెచ్చిస్తాము, నువ్వేమీ షేర్ఖాన్కి చెప్పొద్దు. వద్దు. ఇది విన్న చీకు కోతి మనసులో అనుకుంటాడు, ఈ ఐడియా బాగా పనిచేసిందే, ఇకపై నేను తిండికి ఎలాంటి కష్టపడాల్సిన అవసరమే లేదు. ఆ తర్వాత మరుసటి రోజు చీకు కోతి చూస్తాడు నక్క వేటాడడానికి కూర్చుందని. అయితే తన దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు, రే నక్క, ఇక్కడేం చేస్తున్నావు? ఇక్కడ ఏమైనా మంచి జంతువులు దొరుకుతాయా ఏంటి? షేర్ఖాన్ గుహ దగ్గరికి మంచి మంచి జంతువులుంటాయి, అక్కడికి వెళ్ళి వేటాడొచ్చుగా. నీకు వేగంగా జంతువులు దొరికిపోతాయి, ఇంకా నీ పొట్ట కూడా నిండిపోతుంది. అక్కడికెళ్ళు. అయ్యో లేదు చీకు కోతి, అక్కడ సింహం రాజు ఉండే చోటు, అతడు నన్ను చంపి తినేస్తే నా కుటుంబానికి ఎవరు చూస్తారు? అరే నువ్వేమీ టెన్షన్ తీసుకోకు, నేను నీకు కాపలాగా ఉంటాను. నేను నీకు చెప్తాగా షేర్ఖాన్ వస్తున్నాడో లేదో. కానీ నువ్వైతే సింహం రాజు యొక్క మంత్రివి కదా, నాకెందుకు సహాయం చేస్తావు? అరే నేను మంత్రి కావడానికి కారణం ఏంటంటే మీరంతా నాకు తిండి తెచ్చి ఇవ్వాలని. కానీ నీ పరిస్థితి చూస్తుంటే నాకు జాలేస్తుంది, నేను ఏ జంతువుకి ఆకలితో చూడలేను అసలు. సరే అయితే నువ్వు వెళ్ళు, నేను వస్తాను. నక్క తన మాటలు విని సింహం రాజు యొక్క గుహ వైపు వెళ్తుంది. అప్పుడు వెంటనే చీకు కోతి సింహం రాజు గుహలోకి వెళ్తాడు. నిద్రపోతున్న సింహాన్ని లేపి ఇలా అంటాడు, మహారాజా షేర్ఖాన్, నేను ఈరోజు మీకోసం మంచి భోజనం ఏర్పాటు చేశాను, నక్క వస్తుంది, దాన్ని మీరు చంపేయండి. నువ్వు చాలా మంచి పని చేశావే, చావునెతుక్కుంటూ నా దగ్గరికి వస్తుందన్నమాట. వెళ్ళు, నువ్వు బయటకు వెళ్ళి దాగు, లేకపోతే అది నేను నాతో చూసినట్లయితే అది పారిపోతుంది. నక్క సింహం రాజు యొక్క గుహ బయట వేటాడడానికి కూర్చుంటుంది. మెల్లమెల్లగా సింహం రాజు నక్క దగ్గరకు వస్తుండగా చీకు కోతి చెట్టు వెనక దాక్కొని అంతా చూస్తుంటాడు. సింహం రాజు నక్కను చంపబోతుండగా చీకు కోతి అరుస్తాడు, కాపాడండి కాపాడండి కాపాడండి. నక్క వెంటనే తిరిగి చూస్తే తన వెనక సింహం రాజు నిల్చుని ఉంటాడు. నక్క అక్కడి నుండి వేగంగా పరిగెత్తుతూ పోతుంది. నక్క పారిపోవడం చూసిన సింహంకి కోపం వస్తుంది. ఇంకా చీకుతో అంటాడు, పిచ్చోడా, నీ వల్ల నక్క పారిపోయింది. ఒరే కోతి, కేవలం నీ తెలివి తక్కువతనం వల్లనే చేతికి చిక్కాల్సిన నక్క కూడా పారిపోయింది. మహారాజా, నా తప్పేమీ కాదు, నేను చెట్టు పైన దాగోనే ఉంటిని, హఠాత్తుగా చేతికి ఓ ముళ్ళు గుచ్చుకుంది, దాని వల్లనే కేకలు వేశాను. మీరు నన్ను క్షమించండి, కానీ మీరేమి చింతించకండి, నేను మీ తిండి కోసం ఏదో ఒకటి తప్పకుండా చేస్తాను. ఇప్పుడే వెళ్ళి మీకోసం మరో జంతువుని తీసుకొస్తాను, మీరు కోపమవ్వద్దు. నువ్వు ఒక అమాయక కోతిలా ఉన్నావు, నీ వల్ల ఏమైనా అవుతుందనుకోవడం ఇది నా బుద్ధి తక్కువ. నువ్వు నాకు పిచ్చోడిని చేస్తున్నావు కదా? అలా ఏమి కాదు మహారాజా, ఈసారి నేను అంత సరిగ్గా చేస్తాను. చీకు కోతి తిరిగి వెళ్ళిపోతాడు. దారిలో గడ్డి తింటున్న జింకని చూస్తాడు. చీకు కోతి తన దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు, జింక జింక, ఇక్కడ నువ్వు ఈ ఎండిపోయినది గడ్డెందుకు తింటున్నావు? షేర్ఖాన్ గుహ దగ్గర మంచి పచ్చని గడ్డి ఉంది, నువ్వు అక్కడికెళ్ళి గడ్డి తినొచ్చుగా. నీ జింక జాతికి అసలు బుర్రనేదే ఉండదు. చీకు సోదరా, అలాంటిదేమీ లేదు. ఒకవేళ సింహం రాజు యొక్క గుహ దగ్గరికి వెళ్ళానంటే అతను నన్ను చంపేసి నన్ను తినేస్తాడు. అరే అది ముసలైపోయింది, ఇప్పుడది ఎలా వేటాడుతుంది చెప్పు. చీకు కోతి మాటలు విని జింక అంటుంది, నువ్వు సరిగ్గా చెప్పావు, నేను వెళ్తాను. ఒకవేళ అతడు వచ్చినా సరే నేను వేగంగా పరిగెడతాను, ఇంకా అక్కడి నుండి పారిపోతాను. జింక సింహం రాజు యొక్క గుహ వైపు వెళ్తుంది. కోతి కూడా చెట్ల మీద ఎగురుతూ ఎగురుతూ వెళ్ళిపోతాడు. మళ్ళీ సింహం రాజు దగ్గరికి వెళ్తాడు. ఇంకా చెప్తాడు, మహారాజా, ఈసారి నేను మంచి తెలివిగా ప్లాన్ చేశాను, మీకోసం మంచి తాజా తాజా జింకను తీసుకొచ్చాను. ఇప్పుడు మీరు ఇక్కడ నిశ్శబ్దంగా కూర్చోండి, ఇంకా అవకాశం చూసి దానిపై దాడి చెయ్యండి. సరేలే, కానీ ఈసారి ఎలాంటి తప్పు కాకూడదు.
జింక అక్కడికొచ్చి గడ్డి తింటుండగా అప్పుడు సింహం రాజు ఒక చెట్టు వెనకాల దాక్కొని తనని చూస్తుంటాడు. కోతి దగ్గరలో ఉన్న చెట్టు మీదకి వెళ్లి కూర్చుంటాడు. సింహం రాజు జింకని పట్టుకోబోతుండగా మళ్ళీ కోతి అరుస్తాడు, కాపాడండి 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 కాపాడండి. జింక చూస్తుంది సింహం రాజు తన వెనకాలే ఉన్నాడని. అతన్ని చూసి జింక వేగంగా పరిగెత్తిపోయింది. ఈసారి సింహం రాజు చాలా కోపంగా ఉన్నాడు. ఇంకా అన్నాడు, నువ్వు ఒక వెర్రి వాడివి, నీకు అసలు బుద్ధే లేదు. ఇప్పుడు నిన్నే నేను చంపి తింటాను. నా తప్పేమీ లేదు షేర్ ఖాన్, అది అదేంటంటే నా కాళ్ళు జారిపోయింది, నేను తేనెటీగలపై పడిపోయాను, దానివల్ల ఆ తేనెటీగలు నన్ను కరిచి కరిచి చంపేశాయి షేర్ ఖాన్, అందుకే నేను కేకలు వేశాను. మీరేమీ చింతించొద్దు, నేను మీకోసం మరో షికారి తీసుకొస్తాను. దీనిపై సింహం రాజు అన్నాడు, ఇప్పటి వరకు జరిగిన ఆటలు చాలు, ఇప్పుడు ఈ షేర్ ఖాన్ కమాల్ చూపిస్తా చూడు. మీరేమనాలనుకుంటున్నారు షేర్ ఖాన్? నాకేమీ అర్థం కావట్లేదు. సింహం రాజు చీకు కోతి తోకను అతడి నోట్లో పెట్టుకుని ఒక చెట్టు దగ్గరికి తీసుకెళ్తాడు. ఇంకా కోతిని చెట్టుకి తలకిందులుగా వేలాడదీస్తాడు. కొద్దిసేపు తర్వాత ఒక తోడేలు ఇంకా అతని భార్య అక్కడి నుండి వెళ్తుంటారు. వాళ్ల చూపు అక్కడున్న చెట్టుపై తలకిందులుగా వేలాడుతున్న కోతిపై పడుతుంది. షికారి మన ముందే ఉంది, దీన్ని తిన్నాక ముందుకు వెళ్దాం. వద్దు, వదిలేయండి, తనంతటా తానే వెళ్ళిపోతాడులే. ఇది ఏదైనా జంతువు చేసిన పనేమో, మనల్ని వేటాడడానికి. లేకపోతే కోతి ఎప్పుడైనా తలకిందులుగా వెళ్లాడుతుంటాడా? తోడేలు ఇంకా అతని భార్య అక్కడి నుండి వెళ్ళిపోతారు. కానీ నల్ల తోడేలుకు చాలా ఆకలిగా ఉంటుంది. అతడు తిరిగి అక్కడికి వస్తాడు. ఆకలిసేటప్పుడు ఏది దొరికితే అదే తినేయాలి. బటర్ చికెన్ లేకపోతేమి, బటర్ కోతే ఆనందాన్ని ఇస్తుంది. ఈరోజు నేను ఈ కోతిని తినే తీరుతాను. ఇంకా అతను కోతిని చంపేందుకు వెళ్తుండగా అప్పుడు సింహం రాజు అతన్ని పట్టుకుంటాడు. ఇంకా అంటాడు, చూసావా కిలాడి షేర్ అంటే ఏంటో, ఇక రోజు నేను అలానే చేస్తా. నువ్వు రోజు చెట్టుకు ఇలానే వేలాడుతుండు, ఇంకా నా తిండికి రోజుకొక జంతువు షికారవుతుంది. నేనెక్కడ చిక్కుకున్నాను? మంచిగా కష్టపడుంటే మంచి తిండికి దొరికేది, పనికి ఒళ్ళంగకపోవడం వల్ల నేనిక్కడ చిక్కుకున్నాను. ఇప్పుడేం చెయ్యాలి? సింహం రాజు నవ్వుకుంటాడు. సింహం రాజు ముందు తోడేలును తినేస్తాడు, తర్వాత కోతిని తన గుహలోకి తీసుకెళ్తాడు. ఇంకా వెళ్లి తలుపు మూసేస్తాడు. సింహం రాజు గుహలో బందీగా ఉన్న కోతి అప్పుడు ఆలోచిస్తాడు, అర్థం చేసుకుంటాడు. అప్పుడు కోతికి అర్థమవుతుంది పని దొంగగా ఉండడం మంచిది కాదు అని, ఇంకా ఎప్పటికైనా ముప్పు అని, ఎప్పుడు కష్టపడి పని చేయాలని. ఒకవేళ మీకు మా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇంకో మాట, వీడియోని లైక్ ఇంకా షేర్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.